రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ గారి కుమారుడు వివాహం హైదరాబాద్లో జరిగిన సందర్భంగా ఆ వివాహానికి హాజరవటం జరిగింది ఆ సందర్భంగా సుమారుగా రెండు వేల రెండు రెండు వేల మూడో సంవత్సరం నుంచి వ్యక్తిగతంగా పరిచయం ఉన్నటువంటి సినీ పెద్దలు మోహన్ బాబు గారు నన్ను వారింటికి కాఫీకి ఆహ్వానించడం జరిగింది వివాహానికి అటెండ్ అయ్యి వధూవరులను ఆశీర్వదించిన తర్వాత తిరుగు ప్రయాణంలో ఇంటికి కాఫీకి వెళ్ళటం జరిగింది వెళ్ళిన తర్వాత ఉరికినే కాలేజీ విషయాలు స్కూల్ విషయాలు వ్యక్తిగతంగా అన్ని మాట్లాడుకున్న తర్వాత ఆయన సినిమా నిన్న జరిగినటువంటి సమావేశానికి నాకు ఎవరో చెప్పలేదు లేకపోతే నేను కూడా వచ్చి ఉండేవాడి అనండి చెప్పని సీఎం గారికి కూడా నా కౌరు అందకు రాలేదని చెప్పి చెప్పారు తప్పకుండా సరే అని చెప్పాం అన్ని క్షేమ సమాజాలని మాట్లాడుకున్న తర్వాత వచ్చేప్పుడు వారి అబ్బాయి మోహన్ బాబు గారు శాల్వా కప్పారు వీడ్కోలు పరికారు నేను వచ్చేసాను ఈ సందర్భంగా మరి ఎందుకు వచ్చినాయో తెలీదు నిన్న జరిగిన సమావేశానికి సంబంధించి వివరాలను నేను సంజాయిషి చెప్పుకుంటాకో వివరాలు చెప్పుకుంటాకో ప్రభుత్వం తరఫున వెళ్ళానని చెప్పని మీడియాలో వార్తలు రావటం అనేది విచారకరం మోహన్ బాబు గారు నన్ను వ్యక్తిగతంగా అభిమానంతో పిలిచిన మీదట వారింటికి కాఫీకి వెళ్ళటం జరిగింది ఇంతకుమించి ప్రభుత్వం నుంచి వివరణ ఇవ్వటానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాదనేది మీ అందరికీ చెప్తూ అట్లాగే నే మీడియా మిత్రులు చాలామందిని కూడా ఎందుకు ఇలా చేశారని నేను అడిగితే మంచు విష్ణు గారు ఏదో ట్వీట్ చేశారని చెప్పారు నేను విష్ణు గారిని కూడా అడిగాను ఇలా ట్వీట్ చేశారంటే లేదని చెప్పని ట్వీట్ మార్చి మళ్ళీ మా చేశానండి అని చెప్పి చెప్పారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎవరికి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల మీద ఎవరికీ వ్యక్తిగతంగా అంటే ప్రభుత్వం తరఫున సంజాయిషి ఇచ్చేటువంటి అవకాశం ఉండదనేది మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాం ఎవరు పడుతున్నారు విపక్షం అంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి సినిమా వాళ్ళు వస్తే అదేమో ఎందుకు ఎందుకు పిలిపించుకున్నారంటే ఆయన చేస్తే సంసారం ఇంకా వాళ్ళు ఎవరైనా చేస్తే వేరేది అసలు ఈ సమస్య సృష్టించింది చంద్రబాబు అయితే ఆ సమస్యని పరిష్కరించింది జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పదమూడు పద్నాలుగో సంవత్సరంలో హైకోర్టు సినిమా టికెట్ల రేట్లను నిర్ణయించడానికి ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా నిర్ణయించి జీవో ఇష్యూ చేయమని చెప్పని చెప్తే కమిటీ వేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతనంగా ఒక ప్రజల్ని దోచుకునేటువంటి అవకాశాన్ని బ్లాక్ టికెట్ల వ్యవస్థని తీసుకొచ్చినటువంటి వాడు ఒక దుస్సాంప్రదాయాన్ని తీసుకొచ్చిన వాడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అయితే ఇవాళ ఆ దుస్సాంప్రదాయాన్ని ప్రజల్ని దోసుకునేటువంటి వ్యవస్థ అనేది లేకుండా పారదర్శక రేట్లతో ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి రేట్లతో సినిమా చూసే వినోదాన్ని పొందే అవకాశాన్ని చూసేటువంటి అవకాశాన్ని కల్పించడం ద్వారా ఒక పరిష్కార మార్గాన్ని చూపించిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు ప్రతి దానికి దిగజారి రాజకీయాలు చేయటం సినిమా వారేమో మాకు మంచి పరిష్కారం లభించింది ఇన్నాళ్ళకి ఆనందంగా ఉన్నామని వాళ్ళు చెప్తుంటే ఇంతవరకు అసలు సినీ పరిశ్రమ గురించి చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్క రోజైనా ఏమన్నా చేసింది ఉందా ఇవాళ కాదు ఆయన పద్నాలుగేళ్ళ ముఖ్యమంత్రులు పదమూడేళ్ళు చెప్పుకుంటున్నాడు కదా ఏ రోజైనా సినిమా పరిశ్రమ కోసం వాళ్ళని సినిమా వాళ్ళని రాజకీయానికి వాడుకోవడం తప్పితే ఎన్నికలకు ప్రచారానికి వాడుకోవడం తప్పితే వాళ్ళని ఇంటికి పిలిచి ఆ ఫోటోలు తీసి ఆ ఫోటోలను వాడుకోవడం తప్పితే మీడియాలో పబ్లిసిటీకి తప్పితే మరొక్కదానికి సినిమా ఇండస్ట్రీకి ఎవరికి ఉపయోగపడ్డాడు అన్నిట్లో వివక్ష కొంతమందికి ఏమో తనకి నచ్చిన వాళ్ళకేమో ఒక రకంగా నచ్చని వాళ్ళకి ఒక రకంగా ఎన్ని గారు నడితే చెప్పేవాడు కదా ఎన్ని బాధలు పడ్డాడో సాక్షాత్తు చిరంజీవి గారి సోదరుడు ఒక ఆయన విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు కదా చిరంజీవి గారి సినిమా గురించి ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారండి ఈరోజు సినిమా ఇండస్ట్రీని అవలక్షణాలు పాలు చేసినటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే పాలకుడు ఎవరున్నా చంద్రబాబు నాయుడు ఇవాళన్నీ కూడా సరిదిద్ది దర్జాగా సినిమా వాళ్ళు కూడా కాళ్ళ రగరేసుకుని వ్యాపారం చేసేటువంటి పరిస్థితులు కల్పించినవారంటే జగన్మోహన్ రెడ్డి గారు అని ఎవరు చెప్పారు చంద్రబాబు చంద్రబాబు వచ్చాడేంటి మీటింగ్కి ఏమన్నా లేకపోతే చిరంజీవి గారు కుర్చీ కిందను మహేష్ బాబు కుర్చీ కింద కూర్చున్నాడు వచ్చి లోపల ఏం జరిగిందో ఏం చెప్పారా వచ్చి మాట్లాడిన వాళ్ళేమో హ్యాపీగా ఉన్నాము ఇలా అన్నీ జరిగినాయి బాగా జరిగినాయి అని వాళ్ళు చెప్తుంటే ఈయన అక్కడ దూరాడేంటి అక్కడికి వచ్చే బల్లల కింద కూర్చున్నాడేంటి తప్ప ఇన్ని మాట్లాడేది అన్నీ సినిమా ఇండస్ట్రీ వారు చెప్పినటువంటి అన్నీ కూడా సానుకూలమైనవి వాళ్ళే ఆనందంగా చెప్తుంటే ఇంకేం కావాలి ఈయనకి వారలేని తను చూసి ఏడవటం తప్పితే వారు ఏడవలేక మొన్న రోజు ఏడ్చినట్టుగా ఇవాళ కూడా ఈ రకంగా ఏడవటం తప్పితే ఇంకోటి ఏం లేదు మ మహేష్ బాబు గారు ఎవరు మహేష్ బాబు గారు మా పార్టీ సభ్యత్వం ఉందా ప్రభాస్ గారికి మా పార్టీ సభ్యత్వం ఉందా చెప్పండి ఉందా చిరంజీవి గారికి మా పార్టీ సభ్యత్వం ఉందా రాజమౌళి గారికి మా పార్టీ సభ్యత్వం ఉందా కొరటాల శివ గారికి మా పార్టీ సభ్యత్వం ఉందా ఆర్ నారాయణమూర్తి గారికి వైసీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం ఉందా తప్పుడు మాటలు మీ దగ్గరికి వచ్చి వాటేసుకుని ముద్దులు పెట్టుకుంటేనేమో సినిమా వాళ్ళు వచ్చి వాటేసుకుని బాగా గారుచుకుంటా మీ బొక్కలు జీగేస్తేనేమో బాగా అదొక రకమైన బాగా సక్రమైన మార్గం మా దగ్గరికి వచ్చి సక్రమంగా చర్చలు జరిపి ఇండస్ట్రీకి కావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు ప్రభుత్వంతో సరే అనిపించుకుని ఆనందంగా ప్రెస్ మీట్ పడితే ఓర్వలేని తనం ఈర్ష్య అసూయ తప్పితే ఇంకేముంది దీంట్లో ఈర్ష్య అసూతబ్త ఇంకేమున్నది దీంట్లో అసలు ఉద్యోగుల గురించి ఒక్క మాట నోరు తెరిచి మాట మాట్లాడే అర్హత లేని వ్యక్తి ఎవరు ఉన్నారండి చంద్రబాబు నాయుడు ఏమంటే మీరు అసలు దుర్మార్గులు లాగా ఉన్నారు అసలు నేను చర్చలు ఏంటంటే ఆయన కాఫీకి పిలిచారు నేను వెళ్తే మళ్ళీ చర్చలు అంటారు తప్పు కదా అది అరే రాష్ట్ర మంత్రిగా నేను ఇక్కడ మాట్లాడుతుంటే మోహన్ బాబు గారితో నాకు వ్యక్తిగతంగా రెండు వేల రెండో సంవత్సరం నుంచి నాకున్న వ్యక్తిగత పరిచయం ద్వారా రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ గారు ఇంటి ఒక పెళ్లికి వెళ్ళినప్పుడు ఆయన కాఫీకి పిలిచారు కాఫీకి వెళ్ళాను వెనక్కి తిరిగి వచ్చే ప్రయాణంలో అని చెప్తుంటే మళ్ళీ ఇవన్నీ మాట్లాడతారు మీరు తప్పు కదా అది అంటే నేను ట్వీట్లకు సమాచార ట్వీట్ల మంత్రినా లేకపోతే ఈ రాష్ట్రానికి సినిమాటోగ్రఫీ శాఖ మంత్రినా ఎవరెవరేదో ట్వీట్లు చేస్తే నా దాని దానికి నన్ను స్పందించమంటే ప్రభుత్వాన్ని స్పందించమంటే ఇది అన్యాయం కదా ఆయన చాలా అండి ఇక దాని గురించి ఇక ఆయన చెప్పాడు గురించి బోడన్ మాట్లాడతాడు ఆయన దాని గురించి